దండాలను పాపాలను కడిగి వేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలపి వెనకలకు పోసే జనని గంగా భవాని ఆవే అండ మంచుకొండ వాడని సిగబూదండ పాతాళ గంగగా ఉన్న కృష్ణమ్మ మల్లికార్జునుడి దగ్గరికి కుండాల రూపంలో వచ్చేస్తుంది. అందుకే అక్కడికి వస్తే కుండం మీరు చూడండి. మల్లికార్జునుడికి ఉదయం వేళ సుప్రభాతం జరుగుతారు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభితగండ యుగ్మం బుద్దండ విఘ్నపరికండ నచండ దండమాకండలాదిసురనాయక బృంద వంద్యం అని. సుప్రభాతం జరిగి అభిషేకానికి మొదటి బిందె నీళ్లు తీసుకెళ్లేటప్పుడు ఎద్దును తీసుకొస్తారు. అదో అద్భుతమైనటువంటి విశేషం. ఎంత గొప్పగా ఉంటుందంటే ఏదో లేపాక్షిప సవయ్య లీచిరావయ్యా కైలాస శిఖరిలా కదలిరావయ్యా అని మాకు చిన్నప్పుడు పాటలు ఉండేవి. అలా కైలాస శిఖరం కదిలొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది వృషభం. అది నల్లగా ఉంటుంది, మూపురం ఇలా ఊగుతూ ఉంటుంది. అది వస్తుంది మనోహరకుండం దగ్గరికి. అక్కడి నుంచి తిన్నగా ప్రదక్షిణం చేస్తుంది మేళతాళాలతో. ఎవ్వరూ దాన్ని పట్టుకోరు. శయనమంటపం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. పార్వతీ పరమేశ్వరుల్ని తీసుకొస్తారు. మళ్ళీ కదు ఇలా వెనక్కి తిరిగి చూడదు. మీరు ఎప్పుడైనా మల్లికార్జున క్షేత్రానికి వెళ్ళి చూడండి ఎన్ని చమత్కారాలు ఉంటాయో. ఇలా చూడదు, ఇలా అదల్చరు ఎవరు. దానికి ఇలా చెవులు కదుపుతూ వింటుంది. తలుపు తీసి ఉత్సవమూర్తుల్ని తీసుకుని వచ్చేసి అభిషేక జలాల పాత్రలు అవి పట్టుకొని మీరు మళ్ళీ కదలడానికి సిద్ధపడిపోగానే నందీశ్వరుడు మళ్ళీ కదులుతాడు. బసవయ్య మనోహర కుండం దగ్గరికి వస్తారు. ఎక్కడి పాతాళగంగా? ఎంత కిందకుంది మాంసనేత్రంతో చూస్తే మొదటి బిందె తీసుకెళ్ళడానికి తలుపు తెరుస్తారు. మీరు ఎప్పుడైనా కావాలంటే చూడొచ్చు. నాలుగు మెట్లు కూడా దిగక్కర్లేదు. మనోహర కుండము అన్న పేరుతో నీరు కుండ నిండా నిండిపోయి ఉంటుంది. అందులోంచి బిందెలతో నీళ్లు పెట్టి కడతారు అభిషేకానికి. శ్రీశైల మల్లికార్జున లింగంతో సమానంగా వస్తుంది. మళ్ళీ పది అడుగులు వేసేటప్పటికి చమత్కారం, అంత అడుక్కెడుతుంది. అసలు కృష్ణమ్మ యొక్క ప్రవాహమే చమత్కారం. ఎన్ని రకాలుగా ఈశ్వరుణ్ణి ముట్టుకుంటూ ఉంటుందో తెలుసా? క్షేత్రాల్లో పైకి దొరికి ఒకలా ముట్టుకుంటుంది, దొరకక ఒకలా ముట్టుకుంటుంది. నేను మీకు ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను. శ్రీశైల క్షేత్రంలో కామకోటి వారి మఠ ప్రాంగణం ఉంది. శ్రీశైల లింగం అంత దూరంలో ఉంటుంది జ్యోతిర్లింగం. అది ఆ గట్టుందే, ఆ గట్టు జ్యోతిర్లింగం అయితే కామకోటి మఠం అక్కడ ఉంటుంది. ఆ కామకోటి మఠంలో ఓ ఎత్తైనటువంటి ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచి చాదతో నీళ్లు తోడి ఆ నీళ్లతో చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేస్తుండేవారు. ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన ఓ రోజు అభిషేకం చేసి ధ్యానం చేసి అన్నారు, మీరు ఇక్కడికి రెండు తాటి చెట్ల లోతు తవ్వండి, మల్లికార్జున లింగం అడుగు నుంచి తాకుతూ ఒక పెద్ద ప్రవాహం వస్తోంది, అది ఇక్కడ బుగ్గలా తేలుతోంది, అది మళ్ళీ తిరిగి తిరిగి కృష్ణానదిలోకి ఎడుతోంది అన్నారు. ఎలా చెప్పారు అని తాటి చెట్ల ప్రమాణం తవ్వారు. తవ్వితే నిజంగానే బొగ్గొస్తోంది. మల్లికార్జున లింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తుంది ఆ బుగ్గ. వచ్చి అక్కడ చిన్న చెరువులా నిలబడుతుంది. దాని మీద కామకోటి ప్రతినిధులు సముద్రాల కృష్ణమూర్తి గారని వారు ఒక పెద్ద తీగలతోటి జల్లీ కూడా కట్టించారు, కోతులు పక్షులు పాడు చేయకుండా. అక్కడికి వచ్చి నిలబడి మళ్ళీ వెళ్ళిపోతుంది. కృష్ణమ్మ ప్రవాహం పరమాద్భుతం. ఒక్క కృష్ణమ్మ ప్రవాహంలో ఉండేటటువంటి ఈ వైచిత్రి మీకు ఏ నది విషయంలోనూ కనపడదు. మిగిలిన నదుల యొక్క విభూతులు వేరు, వాటిలో రకరకాల చమత్కారాలు ఉంటాయి. గోదావరి ఉందనుకోండి, నాసికా త్రయంబక్ దగ్గర ప్రవహించేటటువంటి గోదావరిలో ఎముక పడేస్తే అత్యంత తొందరగా కరిగిపోతుంది. అంత తొందరగా ఇంకెక్కడా కరగదు, ఎముక కరిగిపోతుంది అక్కడ. అదొక ఈశ్వర విభూతి. మహర్షులు అలా తీసుకొచ్చారు నదుల్ని, అంత అద్భుతంగా ప్రవహించాయవి. కృష్ణానదికి ఉండే చమత్కారం ఏమిటంటే అసలు ఎన్ని వంకర్లు తిరుగుతుందో, ఎన్ని చుట్లు చుట్టుకుంటుందో, ఎలా పాము పడుకున్నట్టు పడుకుంటుందో, ఎలా ప్రవహిస్తుందో, ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటుందో చెప్పడానికి సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి నదీ ప్రవాహము కృష్ణానదీ ప్రవాహం.
మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే కృష్ణమ్మ ఎక్కడెక్కడ ప్రవాహంతో విడుతూ ఉంటుందో అక్కడక్కడంతా కూడా కాల సంబంధమైనటువంటి విషయములు కొన్ని ఉంటాయి. కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది అంటే కాలాన్ని దాటిస్తాడు కృష్ణుడు. అందుకే కృష్ణుడిని తల మీద పెట్టుకుంటే ఏమైంది అంటే యమున దాటాడు వసుదేవుడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం దారి ఎలా విడిచిపెట్టిందో అలా దారి విడిచిపెట్టింది ఆ కృష్ణ పరమాత్మని ఇలా గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు విడుతుంటే. కాలము దారి విడిచిపెట్టేస్తుంది కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్న వాడికి. తల మీద పెట్టుకోవడం అంటే నా ఉద్దేశం ఓ విగ్రహం పెట్టుకోవడం అని కాదు సుమండి. అష్టాంగ యోగంలో సమాధి అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమైనటువంటి చలనం అంతా పోతుంది, పోయి లోపల భగవతత్వంతో స్థిరీకరింపబడతాడు, తాదాత్మ్యత పొంది ఇంకా పైన ఉన్నటువంటి వాటితో అన్నిటితోటి సహజంగా ఉండేటటువంటి అనుబంధములన్నీ కూడా తెగిపోతాయి. ఇదే శంకరాచార్యుల వారు వర్ణిస్తారు, శ్రీశైల శృంగకు హరీషు కదోపలప్స్యే గాత్రం యదామమలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. శ్రీశైల శృంగకుహరేషు కదోపలప్స్యే, శ్రీశైలంలో ఉండేటటువంటి గుహల్లో ఇది జరుగుతుంది అని, అది మనోలయానికి కారణం. అందుకే ఆయన శేషాద్రి శృంగే సదా వసంతం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అన్నారు. అన్ని ఔషధులు దొరుకుతాయి శ్రీశైలంలో. అక్కడ మనోలయం అయిపోయి కృష్ణుణ్ణి ధరించాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు అలా ఆ స్థితికి చేరిపోయిన వారు అంటే గాత్రం యదా మమలతాహ పరివేషయంతి, భగవంతుణ్ణి లోపల ధ్యానం చేస్తూ ఉండగా మూడు ఒకటైపోవాలి. ధ్యానము, ధ్యానము చేయుచున్నవాడు, ధ్యానము చేయబడుచున్నది, ఈ మూడు ఒకటైపోయి సరళ రేఖలోకి వచ్చేసి మూడుగా ఉండకుండా ఒకటిగా అయిపోయినప్పుడు ఇక శరీరం తాదాత్మ్యతతో లేదు. అంటే ఇంద్రియములు పనిచేసినా మనసుతో అనుసంధానం ఉండదు, ఆ కవాటం తెగిపోతుంది.